హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హాలో లేడీస్. రోజులాగే ఈ రోజు కూడా మీకు సరికొత్త వెరైటీ సారీ చూపించడానికి మేము వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. మరి విజయ్ బ్రదర్స్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేద్దాం. విజయ్ బ్రదర్స్ లో ఉన్న న్యూ వెరైటీ సారీస్ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ విజయ్ గారు. హలో మేడం. మరి ఈ రోజు కూడా మా వ్యూయర్స్ కి ఎలాంటి స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీస్ పార్టీ వేర్, చిన్న చిన్న వెరైటీస్. ఇప్పుడు మనకి మ్యారేజెస్ అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి, కానీ న్యూ కలెక్షన్ అనేది ఏమొస్తుంది మార్కెట్ లోకి చిన్న చిన్న పార్టీస్ కి వాటికి అడ్డడానికి అనేటట్టు చూద్దామండి. సో మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ కలెక్షన్స్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మీద మనం డిజైన్ చేసుకున్నటువంటి సారీ. ఫస్ట్ సారీ చాలా కలర్ఫుల్ గా ఉంది. అవునండి, ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్. అవునండి, మనం షిఫాన్ అంటే మనకు తెలుసు జనరల్ గా వస్తుంది, కానీ ఏంటంటే ఇది ప్యూర్ షిఫాన్ అనేది చాలా తక్కువ వస్తుంటుందండి మనకి. అవును, కానీ ప్యూర్ కలెక్షన్ లో మన దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్, జార్జెట్, ప్యూర్ క్రేప్, ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మన షాప్ లో మనం మెయింటెన్స్ చేస్తుంటాం అన్నమాట. ఈ శారీలో మనం చూస్తే చూడండి, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నామండి. ఒక సాటిన్ లైన్, ఒక జరీ లైన్ ఇస్తూ మనం వచ్చేసి బాడీ అంతా కూడా ఈ విధంగా లైన్స్ ఉండేటట్టు మనకి ఇస్తున్నాం ఇందులో. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద దీనికి ఇచ్చిన కాంబినేషన్ చూడండి, బ్లూయిష్ మీద మనం ఇచ్చినాము, కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద కడ్డీ బార్డర్ వచ్చేసి చిన్న టెంపుల్ తో ఉండేటట్టు మనం ఇంత షోల్డర్ బార్డర్ అండి మనకి ఇచ్చే బార్డర్. అలాగే కింద బార్డర్ మనం తీసుకుంటే చూడండి, కింద మంచి జరీ బార్డర్ మనం ఇస్తూ, కడ్డీ బార్డర్ ఇస్తూ, పైన ఆరెంజ్ కలర్ షేడ్స్ తో మనం నెట్ మీద ప్యాచ్ చేసామండి. సపరేట్ గా మనం డిజైన్ చేసుకున్నటువంటి ఇది అనమాట. ఇంత కూడా దీని పళ్ళు చూడండి, మనకి సింపుల్ గా జరీ టిష్యూతో మనం ఇచ్చేస్తున్నాము. ఇది దీనికి ఇచ్చే పళ్ళు అనమాట. బ్లౌజ్ మేడం, బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ ఇటాలియన్ క్రేప్ తో మనము ఇస్తున్నామండి. ప్యూర్ ఇటాలియన్ క్రేప్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాము. ఈ సారీ ప్రైస్, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 4590 రూపీస్ లో మనం ఈ సారీ. ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఈ సారీ కాస్ట్ 4500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి సిల్క్ కోట మీద వీవింగ్ డిజైన్ తో మనం డిజైన్ చేసుకున్నటువంటి సారీ. సిల్క్ కోట. అవునండి, ఇదంతా మొత్తం కూడా మనకి సారీ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో వీవింగ్ స్టైల్లో వస్తుందండి. ఫుల్ సారీ అంతా కూడాను ఇలా చూస్తే మనకు తెలుస్తుంది, ఫుల్ సారీ అంతా కూడా. ఇందులో వచ్చేసి మనం ఇచ్చిన సారీ వచ్చి మనకి షేడెడ్ డిజైన్ అనేది ఇచ్చాము, తీసుకున్నామండి. ఓకే, పైన లైట్ గా ఉంది, కింద డార్క్ షేడ్. అవునండి, మనం డిసెంబర్ పూ కలర్ అంటాం, కొద్దిగా షేడ్ డిఫరెంట్ షేడ్ అంటాం. మళ్ళా డార్క్ వెళ్ళేటప్పుడు కల్లా మళ్ళీ మెజెంతా అవుతుంది, కానీ డిసెంబర్ పూ కలర్ అంటే కొద్దిగా డిఫరెంట్ షేడ్ ఉంటుంది. అటువంటి షేడ్స్ తో మనం తీసుకున్నామండి. ఇందులో వచ్చేసి దీంట్లో మనం చూస్తే కడ్డీ బార్డర్ చూడండి, మంచి కడ్డీ బార్డర్, ఒక 4 inches జరీ బార్డర్ ఇస్తున్నాం మనం. చూడడానికి సారీ మాత్రం రిచ్ గా అనిపిస్తుంది, చాలా హెవీగా అనిపిస్తుంది, కానీ వెయిట్ మాత్రం చాలా లెస్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అవునండి, అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే మంచి జరీ టిష్యూ తో పళ్ళుతో ఇచ్చేసామండి. దీంట్లో బ్లౌజ్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి విత్ బార్డర్ తో ఇస్తున్నామండి. టిష్యూ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయితే, ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నాం మనము. టిష్యూ మీద మనం చూస్తే ప్యారెట్స్ అనేది చూడండి, చక్కగా ఎంబ్రాయిడింగ్ చేయడం జరిగింది మేడం. ఫుల్ సారీ అంతా కూడా ఈ ఎంబ్రాయిడింగ్ అనేది ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది. ప్యారెట్స్ కూడా మంచి బ్రైట్ కలర్ తో ఇచ్చారు కనిపిస్తుందండి దీంట్లో. దీనికి ఇచ్చిన బార్డర్ కాంబినేషన్ చూస్తే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు వస్తుంది. టూ సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే ఉంటుందండి దీంట్లో. ఫుల్ సారీ అంతా మనకి ఇలా వర్క్ వచ్చి మనకి కట్టినప్పుడు చాలా రిచ్ గా హెవీగా అనిపిస్తుంది మనకి. ఓకే, గ్రాండ్ గా కూడా ఉంటుంది అంటే గోల్డ్ కలర్ టిష్యూ కోట కాబట్టి. అవునండి, పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా గ్రీన్ కలర్ తో చాలా సింపుల్ గా ఉండేటట్టు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి టూ సైడ్ గ్రీన్ కలర్ బార్డర్ తో ఇస్తూ మనం బ్లౌజ్ ఇస్తున్నాం అండి. టిష్యూ కోట చాలా గ్రాండ్ గా ఉంది. మరి ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ మనకి 3830 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి ఈ సారీస్ చాలా స్పెషల్ గా, చాలా గ్రాండ్ గా, చాలా సూపర్ గా ఉన్నాయి కదండి. మరి ఇలాంటి కలెక్షన్ కోసం చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి అందమైన అద్భుతమైన కలెక్షన్ సారీస్ ని మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ వెరైటీ సారీస్ ని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది మనకి కోరా సిల్క్ మీద తీసుకున్న వీవింగ్ డిజైన్ అండి. ఓకే, కోరా సిల్క్ మీద మనం జనరల్ ప్రింట్స్ అవన్నీ చూస్తున్నాం, కానీ ఇదేంటంటే ఇందులో వీవింగ్ లో వచ్చేటువంటి డిజైన్ అన్నమాట. ఇందులో మనకి కోరా సిల్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం మేడం. పైన ఇచ్చిన డిజైన్ అంతా కంప్లీట్ మనం ఎంబ్రాయిడింగ్ డిజైన్ తో మనం ఇచ్చినాం చూడండి, మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నాం ఇందులో. ఇంత కూడా మనకి ఎంబ్రాయిడరీతో చేసినటువంటి డిజైన్ అండి.
క్లాత్ మనకి తెలుసు చాలా కొద్దిగా లైట్ గా స్టిఫ్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ అండి దీంట్లో ఇచ్చిన బోర్డర్ వచ్చేసి మనకి వీవింగ్ లో వస్తుందండి జూట్ డిజైన్ లో వస్తుంది ఇది జూట్ కలర్ తో వస్తుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చేదండి పైన చూస్తే మనకు ఒక పింక్ కలర్ అనేది మనం ఇచ్చాము ఆన్ ఇన్ పింక్ అనేది ఇచ్చామండి మన కింద బోర్డర్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశారండి ఇందులో చూస్తే చూడండి మనకి గోల్డ్ ఇన్ వీవింగ్ కనిపిస్తుంది మనకి జూట్ కనిపిస్తుంది అలాగే పింక్ కలర్ కాంబినేషన్ మీద పైన ఇచ్చిన మ్యాంగో కలర్స్ తో బోర్డర్ అనేది చాలా చక్కగా అందంగా తయారైందండి ఓకే బ్లాక్ మీద డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వీవింగ్ మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు ఫ్లవర్స్ అనేది చాలా బాగుంది ఇంత హెవీగా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇంత హెవీగా మనకి చాలా రిచ్ గా ఉండేటట్టు ఉంటుందండి పార్టీ వేర్ చిన్న చిన్న పార్టీస్ కి వీటికంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో పళ్ళు చూస్తే చూడండి మనం బోర్డర్ ఎలా ఇచ్చాము సేమ్ స్టైల్ లో ఉండేటట్టు మనం పళ్ళు కూడా డిజైన్ చేసుకున్నాం ఇందులో దీన్ని బ్లౌజ్ మేడం బ్లౌజ్ తీసుకుంటే చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం బోర్డర్స్ ఇస్తూ మనం ఇచ్చినాము క్లాత్ అయితే ఇందులో వచ్చేసి మనకి చందేరి క్లాత్ అనేది మనం ఇస్తున్నామండి ఇందులో చందేరి క్లాత్ ఇస్తాం మనకి బోర్డర్స్ అనేది ఉంటాయి కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చక్కటి బ్లౌజ్ రెడీ అవుతుందండి మనకి ఇందులో నైస్ సారీ మరి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2480 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం ఈ సారీ ప్రైస్ 2480 రూపీస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది మనకి బనారస్ లో చందేరి మెటీరియల్ మీద తయారైనటువంటి వెరైటీ అండి బనారస్ లో చందేరి చందేరి అండి ఇది కాటన్ ఫీల్ ఉంటుంది మనకి సమ్మర్ కి బాగా ఉపయోగపడుతుంది కాటన్ ఫీల్ తో ఉంటుంది ఇందులో ఇచ్చిన డిజైన్ మనం చూస్తే చూడండి మనతో మనకి వచ్చేసి కలంకారీ ప్యాచెస్ అనేది చేయడం జరిగిందండి ఫుల్ శారీ అంతా కూడా కలంకారీ ప్యాచెస్ ఒరిజినల్ కలంకారీ మీద మనం చేసినటువంటి శారీస్ అండి ఇదంతా కూడా ప్యాచెస్ అక్కడ అక్కడ మనకి ఫుల్ శారీ అంతా కూడా ఈ ప్యాచెస్ అనేది కనిపిస్తుంది దగ్గర దగ్గరగా ఇచ్చారు కలర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది కనకాంబరం షేడ్ అండి కలర్ అంతా కూడా దీనికి బోర్డర్ కూడా మనం తీసుకుంటే చిన్న బోర్డర్ మాత్రమే మస్టర్డ్ కలర్ తో ఇచ్చాము ఇందులో అలాగే కింద బోర్డర్ మనకి చూస్తే కనకాంబరం కి మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనం బోర్డర్ ఇచ్చుకున్నాము లైన్స్ లాగా ఇచ్చుకున్నాము ఫుల్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది దీంట్లో పళ్ళు చూస్తే మనం చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి పళ్ళు డిజైన్ మంచి హంస డిజైన్ తో వస్తుందండి వావ్ చాలా బాగుంది పళ్ళు సింగిల్ స్టెప్ పెడితే ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది ఇదంతా కూడా కలంకారీ తోనే వచ్చేటువంటి డిజైన్ అన్నమాట కలంకారీ ప్యాచ్ ఇదంతా కూడా సింగిల్ ప్యాచ్ తో మనకు వస్తుందండి కలంకారీ మీద బ్లౌజ్ చూస్తే చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తో మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది ఓకే కలర్ అనేది చాలా బాగుంది మనకి అవునండి మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం ఓకే ఈ సారీ కాస్ట్ 2400 రూపీస్ ఓన్లీ చూద్దాం మేడం ఇది కూడా మనకి బెనారస్ కాటన్ మీద వచ్చినటువంటి డిజైన్ అండి ఓకే బెనారస్ కాటన్ సీకో కాటన్ అంటాము దాని మీద ఇచ్చినటువంటి డిజైన్ అన్నమాట ఇందులో మనకి హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి క్లాత్ అండి ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది మనకి అంత ట్రాన్స్పరెంట్ లేకుండా కాటన్ తో వచ్చినటువంటి సీకో లాంటి మెటీరియల్ తో వచ్చిన డిజైన్ అండి ఇందులో మనం చూస్తే శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము మిక్స్డ్ కలర్ గ్రీన్ గా వస్తుంది ఇందులో ఇందులో ఇచ్చిన జరీ లైన్స్ అనేది లైన్స్ సన్నటి లైన్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇందులో శారీలో మనకి మనం మొత్తం డిజైన్ ఎంబ్రాయిడింగ్ అనేది మనం ఇచ్చుకున్నామండి ఫుల్ శారీ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ మీద వచ్చి కాటన్ డిజైన్ మీద మనం ఎంబ్రాయిడరీ చేయించుకున్నాం దీంట్లో దీంట్లో చూడండి మనకి బాడీ అంతా మనం తీసుకుంటే ఒక లీఫ్ డిజైన్ లాంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉండేటట్టు మనం బొటీస్ తీసుకున్నాం ఇందులో అలాగే దీని బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ జరీ బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది షోల్డర్ మీద కింద బార్డర్ చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఒక 4 ఇంచెస్ జరీ బార్డర్ మీద మనం వచ్చి హంసల్ డిజైన్ తో మనకి చక్కగా ఎంబ్రాయిడింగ్ అనేది చాలా చక్కగా వచ్చిందండి ఇందులో ఫుల్ బార్డర్ మొత్తం కూడా మనకి ఇదే స్టైల్ ఎంబ్రాయిడింగ్ తో ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉండి చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ కాబట్టి ఆఫీస్ వేర్ అట్లా యూజ్ చేసే వాళ్ళు కూడా చక్కగా పళ్ళు చూడండి మనకి ఆరెంజ్ కలర్ తో మనకి జరీ లైన్స్ ఇచ్చేస్తూ మనం ఇచ్చినాం ఇది ఇది పళ్ళు డిజైన్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో మనం ఆరెంజ్ కలర్ లో ఇచ్చామండి 2 సైడ్ బార్డర్ ఉంటుంది కాబట్టి సారీకి మంచి చక్కటి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి నైస్ సో ఇప్పుడు మనం చూసిన కలెక్షన్స్ లో మనము పార్టీ వేర్ కలెక్షన్ చూసాం ఫంక్షన్ వేర్స్ ఇది ట్రెడిషనల్ వేర్స్ అన్నమాట ఈ సారీ చూస్తే కనుక మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1720 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం అండి ఈ సారీ కాస్ట్ 1720 రూపీస్ ఓన్లీ సో వియర్స్ చూస్తే మనకి విజయ్ బ్రదర్స్ లో ఫ్యాన్సీ వేర్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అయితే పార్టీ వేర్ కలెక్షన్స్ కానీ ఫంక్షన్ వేర్స్ కానీ లైక్ ఈ విధంగా ట్రెడిషనల్ వేర్ అన్ని రకాల కలెక్షన్స్ కూడా మనకి స్టిఫ్ మెటీరియల్స్ లో ఉన్నాయి మరి ఇలాంటి కలెక్షన్ కోసం మీరు విజిట్ చేయాల్సిన చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ ని తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం ఇది మనకి కోరా సిల్క్ అని తీసుకున్న వెరైటీ కోరా సిల్క్ అంటే మనకు తెలుసు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి ఇందులో మనం లైట్ పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి మొత్తం శారీ అంతా కూడా మనకి మోతీ వర్క్ అనేది కనిపిస్తుంది చిన్న చిన్న మోతీ వర్క్ అనేది కనిపిస్తుంది మనకి బాడీ అంతా కూడాను ఇందులో మనకి బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ అనేది లైన్స్ తో కనిపిస్తుంది ఇందులో దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే కింద మనం ఇచ్చిన వర్క్ అండి చూడండి మంచి ప్యారెట్స్ వర్క్ పికాక్ వర్క్ అనేది చాలా చక్కగా వచ్చింది
ఒక 3 inches జరీ లైన్స్ మీద మనం ఇచ్చిన వర్క్ మంచి బేబీ పింక్ కి ఇచ్చిన ఒక సీ బ్లూ వంటి వర్క్ అన్నమాట. చాలా లైట్ కాంబినేషన్ అనేది, చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి. చాలా కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఇచ్చిన అన్నమాట. బాగుంది కాంబినేషన్ అనేది మనకి బ్లూ అండ్ బేబీ పింక్ రెండు కూడా లైట్ కలర్స్ లైట్ కలర్ కాంబినేషన్ అండి. ఈవినింగ్ పార్టీస్ కి వాటికి టెంట్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. మోతీ వచ్చేసి ఇంకా హైలైట్ చేస్తుంది, ఇంకా హైలైట్ చేస్తుంది అన్నమాట. ఇంట్లో పళ్ళులు వచ్చేసి మనం అట్లా కుచ్చెల లాగా విచ్చేసేసి మనం అందులో ఇస్తున్నాం అండి. టాజల్స్ ఇచ్చేసి పళ్ళు డిజైన్ అనేది ఆ విధంగా ఇస్తున్నాము. అలాగే దీన్ని బ్లౌజ్ వచ్చి మనం చూస్తే అండి, చూడండి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ ఇస్తూ మనం బార్డర్స్ ఇస్తున్నాం కాబట్టి టూ సైడ్ కూడా మనకి బ్లౌజ్ కి చక్కగా ఉపయోగపడుతుంది. హ్యాండ్స్ మాత్రం మోతీ వర్క్ ఇస్తున్నాం మనం. చాలా బాగుంది కలెక్షన్ మనకి చూస్తే గనక. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1720 రూపాయస్ లో మనం ఇస్తున్నాం. ఓకే, ఇంత గ్రాండ్ గా, ఇంత హెవీ, ఇంత మోతీ వర్క్ ఉన్న మనకి ఈ సారీ కాస్ట్ అనేది రీజనబుల్ గా ఉండండి. ఈ సారీ కాస్ట్ 1720 రూపాయస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది మనకి చాలా గ్రాండ్ గా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నటువంటి కోరా సిల్క. కోరా సిల్క్ లైక్ పట్టు ఫీల్ లాగా, పట్టు ఫీల్ లాగా, పట్టులో వచ్చే డిజైన్స్ లాగా. ఇందులో కూడా ఏంటంటే మనం బ్రొకెట్ తో తయారు చేసుకున్నాం. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. సారీ అంతా మనం చూస్తే చూడండి, మంచి బ్రొకెట్ స్టైల్లో ఉండేటువంటి డాట్స్ లాంటి డిజైన్, ఒక లీఫ్ డిజైన్ లాగా మనకి వచ్చింది మొత్తం. సారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. అలాగే దీని బార్డర్ కూడా దీంట్లో జరీతోనే ఇచ్చేసారండి. దీంట్లో కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తారు మనకి, ఏంటంటే మస్టర్డ్ కలర్ ప్యారెట్ కై మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉండి పట్టు చీర కట్టిన ఫీల్ లాగా మనకి అనిపిస్తుంది తక్కువ రేట్. సో పట్టు కొంచెం అలా కాకుండా కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలి అనుకున్నప్పుడు మనకి ఇలాంటి ఇలాంటి వెరైటీస్ పట్టు ఫీల్ వచ్చేస్తుంది. అంతే గ్రాండ్ గా కనిపిస్తారు, గ్రాండ్ కనిపిస్తుంది అన్నమాట. దీని పళ్ళు తీసుకుంటే మనకి ఈ విధంగా గ్రాండ్ గా మనకి ఇచ్చారండి, ఈ విధంగా వస్తుంది. దీని బ్లౌజ్ మనకి టూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది, ప్యారెట్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టుకున్నా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది, జ్యువెలరీ కూడా బాగా సెట్ అవుతాయి వీటి మీదకి, హెవీగా కనిపిస్తుంది. అవునండి, మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది. మరి ఈ సూపర్ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1920 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓ మై గాడ్, ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1920 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు మనం చూసే వెరైటీ అండి డిజైనర్ వేర్ సారీస్. ఓకే, ఇప్పటి వరకు స్టిఫ్ లో చూసాము, డిజైనర్ వేర్. డిజైనర్ వేర్ లో మన దగ్గర డిఫరెంట్ గా రెడీ చేసుకుంటున్నాం అండి. ఓకే, చాలా డిఫరెంట్ వెరైటీ వస్తున్నది. ఇప్పుడు మనం చూస్తే చూడండి, మంచి జార్జెట్ షిఫాన్ జార్జెట్ మేము తీసుకున్నాం మనం. ఇది ఇందులో కూడా మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, టూ షేడ్స్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కనిపిస్తుంది. రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇందులో బుటీస్ మనం చూస్తే ఏంటంటే మంచి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉండేటట్టు మనము బుటీస్ అనేది ఇస్తున్నామండి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుటీస్ అనేది కనిపిస్తుంది. సారీ టోటల్ గా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇంట్లో దీని మీద షోల్డర్ మీద బార్డర్ చూస్తే మనం చూడండి, మనం దీనికి లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము, బ్లాక్ కలర్ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాము. దీని మీద చిన్న ఎంబ్రాయిడరీతో కూడా మనకు వస్తుందండి. మనకి ఫుల్ గా మనకి త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే స్టైల్ ఆఫ్ వచ్చేటట్టు, త్రీ సైడ్స్ బార్డర్ అనేది సేమ్ గా. అవునండి, కింద బార్డర్ కూడా మనకి ఇదే విధంగా ఇస్తున్నాము. పళ్ళు మాత్రం కొద్దిగా హైలైట్ చేస్తూ మనం ఏంటంటే కొంచెం బార్డర్ ఇచ్చుకున్నాం అండి. దీనికి ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. మంచి కలర్ఫుల్ గా ఉండి ఈవినింగ్ టైం పార్టీస్ వాటికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది అండి. చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. బ్లౌజ్ వస్తే మనకి చూడండి, బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇస్తున్నాం మనం. ఇతో బోర్డర్ తో మనం ఇస్తున్నాము, టూ షేడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకే, డిజైనర్ సారీ మనకి, లైట్ వెయిటెడ్ డిజైనర్ సారీ. అవునండి, మంచి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2640 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ 2640 రూపీస్. నెక్స్ట్ సారీ చూద్దాం. మనకి ఇప్పుడు మిర్రర్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ ఉందండి. మనం వచ్చి మంచి క్రేప్ మీద, జకాట్ క్రేప్ అంటాం, జకాట్ క్రేప్ మీద వచ్చేసి మిర్రర్ వర్క్ చేయించామండి. ఇదంతా కూడా ఇందులో మనం చూస్తే చూడండి, మనకి మెరూన్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి మిర్రర్ వర్క్ అనిపిస్తుంది. ఇదంతా కూడా దగ్గర దగ్గరగా ఇచ్చేసి చాలా గ్రాండ్ గా ఉండేటట్టు డిజైన్ చేసుకున్నాము. మంచి క్రేప్ మెటీరియల్ కాబట్టి చాలా సాఫ్ట్ కూడా మనకు ఉంటుందండి మెటీరియల్ అనేది. దీనిలో బోర్డర్ చూస్తే మంచి బెనారస్ బోర్డర్ అనేది మల్టీ కలర్ యూస్ చేస్తూ మనం ఇచ్చామండి. బెనారస్ బోర్డర్ వస్తుంది మనకి, త్రీ షేడ్స్ కూడా మనకి ఇదే విధంగానే వస్తుంది. ఓకే, త్రీ సైడ్స్ బోర్డర్ అనేది సేమ్ గా ఇచ్చారు, ఇదే విధంగా వస్తుంది. పళ్ళు అండ్ ఇది కూడా మొత్తం మీద వస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది దగ్గర దగ్గర ఉంటూ మనకు కనిపిస్తుంది అండి. సారీకి బ్లౌజ్, ఈ బ్లౌజ్ వచ్చి మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ తో మనం ఇస్తున్నామండి. బ్లౌజ్ అనేది పింక్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో. ఈ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ అనేది కనిపిస్తుంది అండి దీంట్లో. ఓకే, బ్యాక్ నెక్ కి ఇచ్చారు మనకి, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది కూడా ప్లేన్ కాకుండా మనకి బ్రొకెట్స్ అనేవి ఉన్నాయి. అవునండి, ఓకే, క్రేప్స్ లో మనకి డిజైనర్ విత్ మిర్రర్ వర్క్ సారీ. మిర్రర్ వర్క్ సారీ. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2750 రూపాయస్ లో మనం ఈ సారీ. ఓకే, ఈ సారీ కాస్ట్ 2750 రూపాయస్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ సారీ చూద్దామండి. ఇది కూడా మనకి షిఫాన్ మీద తయారు చేయించుకున్న వెరైటీ. ఓకే,
మనకి ప్లెయిన్ షిఫాన్ ఇస్తూ మనం వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ షర్ట్ తో తీసుకున్నాము. ప్లెయిన్ షిఫాన్ ఇస్తూ చిన్న గోల్డెన్ జరీ బోర్డర్ ఇచ్చామండి. దీంట్లో బోర్డర్ మనం చూస్తే చూడండి, బోర్డర్ అనేది చాలా స్పెషల్ గా ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఇచ్చాం. మంచి లేస్ వర్క్ ఉండేటటువంటి బోర్డర్ అండి. ఇంత కూడా లేస్ వర్క్ తో వస్తుంది. రిబ్బన్ వర్క్, రిబ్బన్ వర్క్ మనకి రోజెస్ లాగా ఉండేటటువంటి బోర్డర్ నెట్ మీద దీన్ని చేసాం. అది కూడా కట్ చేసి ఒక రోజ్ ఫ్లవర్ పెట్టినట్టుగా ఉంది మనకి. అవునండి, ఇదంతా బోర్డర్ అంతా కూడా ఫుల్ అటాచ్డ్ గా ఉంటుంది. నైస్, సింగిల్ స్టెప్ పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఉపయోగపడుతుందండి. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ అండి. మనం కింద బోర్డర్ కి ఏదైతే ఇచ్చినామో సేమ్ అదే క్లాత్ అంతా కూడా మనం బ్లౌజ్ కి అనేది ఇస్తున్నామండి. బ్లౌజ్ అనేది చాలా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. చాలా బ్రైట్ గా మనకి డిజైనర్ బ్లౌజ్, డిజైనర్ మనకి పార్టీలో ఎక్స్క్లూజివ్ గా కనిపించాలి అంటే ఇటువంటి సారీస్ అనేది ట్రై చేస్తే చక్కగా చాలా బాగుంది. బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ గా ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2660 రూపాయస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాము. ఓకే, ఈ సారీ కాస్ట్ 2660 రూపాయస్. సో yes, మనకు విజయ బ్రదర్స్ లో చూస్తే కనుక ఫ్యాన్సీ సారీస్ లో స్ట్రిప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. అట్ ద సేమ్ టైం వచ్చేసి డిజైనర్ సారీస్ లో కూడా మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉందండి. చాలా స్పెషల్ గా కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎలా కావాలంటే అలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి అనేవి విజయ బ్రదర్స్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ మీకు కూడా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ లో మన విజయ బ్రదర్స్ అని టైప్ చేస్తానండి, మన వీడియోస్ అన్ని కూడా చూడొచ్చండి. అలాగే ఫేస్బుక్ లో కూడా మనకి అకౌంట్ ఉండండి, విజయ బ్రదర్స్ సారీస్ పేరుతో ఉంది. అక్కడ కూడా మన లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓ నైస్. సో సోషల్ వెబ్సైట్ లో కూడా ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. విజయ బ్రదర్స్ లో ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. మరి అట్ ద సేమ్ టైం బయట కూడా మీరు ఈ షాపింగ్ ని విజిట్ చేయాలి అంటే చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది మనం పార్టీ వేర్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించినటువంటి సారీ అండి. మంచి బ్లూ షేడ్ మనకి వైలెట్ బ్లూ షేడ్ అనమాట. షిఫాన్ మీద తీసుకున్నాము. దీంట్లో కూడా కలర్ షేడ్స్ అనేది మనకి కనిపిస్తుంది. టూ షేడ్స్ అనేది కనిపిస్తుందండి. మనకి సారీ చూస్తే చాలా సింపుల్ గా ప్లెయిన్ ఉన్నట్టు ఉంటుందండి. దీనికి అక్కడక్కడ మనం ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ ఇచ్చుకున్నామండి. బ్లాక్ కలర్ తోనే మనకి బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చుకున్నాము. అక్కడక్కడ మనకి కనిపిస్తుంది ఆ ప్రింట్ కూడా. మనకి చూస్తే మనకి కనీ కనిపించకుండా ఉండేటట్టు మనకు ఉంటుందండి. మనకి దీనికి బోర్డర్ చూడండి, మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము విత్ బ్లాక్ మీద వైట్ కలర్ తో వర్క్ వచ్చేటట్టు ఒక మ్యాంగో డిజైన్ వర్క్ అనేది మనం ఇస్తున్నాము. ఈ వర్క్ అనేది మనకి త్రీ షేడ్స్ కూడా మనకి త్రీ సైడ్ కూడా ఇదే విధంగానే వస్తుందండి. మనకి అవునండి, ఇదంతా కూడా మనకి ఓని మీద వచ్చే డిజైన్ అనమాట. మనం చెప్పాలంటే ఇది లంగా ఓని డిజైన్ అనొచ్చు. కానీ ఒక మనం కట్టిన తర్వాత ఒక డిజైనర్ స్టైల్ ఆఫ్ సారీ అనేది కనిపిస్తుంది. లంగా ఓని అంటే దగ్గర దగ్గర షేడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక డిజైనర్ స్టైల్లో మనకు కనిపిస్తుందండి. ఓని మొత్తం కూడా మనకి ఒక ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చాం. దీంట్లో ఇచ్చిన ఫ్యాబ్రిక్ మనం చూస్తే జైపూర్ జార్జెట్ అంటాం మనం. జైపూర్ జార్జెట్ అటువంటి ఫ్యాబ్రిక్ మనం ఇచ్చామండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేసాము. దీంట్లో ఇచ్చిన ప్రింట్స్ మనం చూస్తే చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో కొద్దిగా ఎక్సలెంట్ ప్రింట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ మంచి డిజైనర్ స్టైల్ ప్రింట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది కూడా మనకి కంటిన్యూషన్ అవుతూ ఈ ప్రింటింగ్ తో మనకు ఉంటుందండి. ఫుల్ మనకి ఫ్రిల్ లో వచ్చే డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింటింగ్ స్టైల్ లో మనం ఇస్తున్నామండి. లైక్ మనకి ఫ్యాన్సీ సారీ అన్నమాట, ఫ్యాన్సీ సారీ లాగా ఉంటుంది. అలాగే దీని బ్లౌజ్ మనం చూస్తే మంచి రా సిల్క్ బ్లౌజ్ అనేది మనం ఇస్తున్నామండి. బోర్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ట్రై చేస్తే కూడా చక్కగా ఉంటుందండి. ఓకే, నైస్ డిజైనర్ సారీ మనకి. అవునండి. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3870 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ 3870 రూపీస్. నెక్స్ట్ సారీని చూద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి జైపూర్ జార్జెట్ మీద తయారు చేయించుకున్న జైపూర్ జార్జెట్. ఇందులో మనకి వచ్చేసి మల్టీ డై అనేది కనిపిస్తుందండి. కలర్స్ అనేది డై చేస్తున్నాము. మంచి గోల్డెన్ మస్టర్డ్ కలర్ కి మనం వైట్ కలర్ బోర్డర్ ఇచ్చేటట్టు దీంట్లో మనం స్పెషల్ గా డిజైన్ చేసుకుంటే ఏంటంటే చూడండి, సారీ అంతా కూడా మనం ఒక రౌండ్ స్టైల్ ఉండేటట్టు మనం బుటీస్ లాగా తీసుకున్నాము. బోర్డర్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఒక చిన్న గోల్డెన్ బోర్డర్ ఇస్తూ మనకి కింద మనం చూస్తే ఉలన్ వర్క్ అండి. మనం ఉలన్ మన బెస్ట్ వర్క్ అనేది అంటాం మనం. ఆ ఉలన్ వర్క్ తో మనం వర్క్ చేయించుకున్నాం. దాంట్లో కూడా మనకి మల్టీ కలర్ అనేది యూజ్ చేసాం. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ షేడ్స్ అనేది వస్తుంది మనకి. మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అనేది కూడా దీని మీద మనకు కనిపిస్తుంది అండి. సారీ అంతా కూడా మనకి జైపూర్ జార్జెట్ మీద ఉలన్ వర్క్, ఉలన్ వర్క్ చాలా హెవీగా ఉంది, బాగుంది సారీ. అవునండి, కింద కూడా మనకి సేమ్ స్టైల్ లోనే బోర్డర్ అనేది కనిపిస్తుంది అండి మనకి. సేమ్ స్టైల్ లోనే బోర్డర్ అనేది కూడా వస్తుంది మనకి ఇందులోనే మనకి. సారీ ఎండింగ్ వర్క్ ఈ విధంగా, సారీ అంతా కూడా ఎండింగ్ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. మనకి పళ్ళు తీసుకుంటే పళ్ళులో కూడా సేమ్ మనకి బోర్డర్ స్టైల్ లోనే మనం పళ్ళు కూడా ఇస్తున్నాం. దీంట్లో బ్లౌజ్ అనేది తీసుకుంటే చూడండి, ఇందులో కూడా మనకి ఉలన్ వర్క్ తో మనం ఫుల్ సారీ
అంతా కట్టిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మంచి హెవీ వర్క్ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం అండి. ఓకే బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది హెవీగా ఉలన్ వర్క్ ఇచ్చారు మనకి. అవునండి. దీంట్లో కూడా మనకి బోర్డర్ అనేది హ్యాండ్స్ కోసం మనకి కూడా ఇచ్చారు. సారీ మొత్తం ఇలాగే మనకి yellow and white combination తో ఉంది. చాలా బాగుంది సారీ చూస్తే మనకి లైట్ వెయిటెడ్ గా ఉలన్ థ్రెడ్ తో మనకి వర్క్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3950 రూపాయస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం అండి. ఈ సారీ కాస్ట్ 3950 రూపాయస్. నెక్స్ట్ సారీ చూద్దాం. డిజైనర్ వేర్ లో మనం ఇంకొక వెరైటీ. ఇది మనకు వచ్చి క్రేప్ మీద వచ్చేసి మనకి ట్వింకిల్ క్రేప్ అంటాం మేడం. అటువంటి క్రేప్ తో మనకు వచ్చినటువంటి సారీ అండి. ఇదంతా కూడా మనకి మంచి ఇందులో కూడా మనం ఒక కలర్ షేడ్ అనేది తీసుకున్నాం. రెడ్ అండ్ పింక్ కలర్ షేడ్ అనేది మనం తీసుకున్నాము. అక్కడక్కడ స్టోన్ వర్క్ కూడా మనకు కనిపిస్తుందండి ఇందులో. ఇందులో మనకి బోర్డర్ మనం తీసుకుంటే మంచి బ్లూ షేడ్ వెల్వెట్ బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ వర్క్ కూడా మనకి ఏంటంటే బ్లూ షేడ్స్ తోనే వెల్వెట్ వర్క్ తోనే మనకు జరుగుతుంది. పింక్ రాసిల్ పీడి ఇచ్చారు. ఇది 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది సేమ్ గా ఇచ్చారు. సేమ్ గా వస్తుందండి మనకి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్ లో రింకిల్ క్రేప్ తో ఉంటుందండి. ఓకే. సో డిజైనర్ సారీలో మనకి క్రేప్ తో ఇచ్చారు అన్నమాట ఫ్యాబ్రిక్. దీంట్లో వచ్చింది మనకి ఏంటంటే స్పెషల్ ఏంటంటే దీని బ్లౌజ్ అండి. సారీ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్ గా ఉన్నట్టు ఉంటుంది మేడం. చాలా డిసెంట్ గా కూడా అనిపిస్తుంది. అయితే బ్లౌజ్ మాత్రం కొద్దిగా వర్క్ చేయించాం మనము. ఇందులో చూస్తే చూడండి బ్యాక్ ఆర్ ఫ్రంట్ లో మనం ఒక వర్క్ అనిపిస్తుంది మనకి. అలాగే హ్యాండ్స్ కూడా మనం వర్క్ ఇచ్చామండి. అంటే సారీ మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది కొద్ది వర్క్ తో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కాబట్టి చాలా డిసెంట్ గా ఉండి చక్కగా ఉపయోగపడుతుందండి. నైస్. సారీ అనేది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ అనేది ఎలివేట్ చేశారు మనకి. సారీ స్టిచ్ చేసినప్పుడు చాలా ఎలివేట్ అవుతుంది. మరి బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్ మనకి 3040 రూపాయస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3040 రూపాయస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చి బ్లాక్ మీద మనం తీసుకున్న కలెక్షన్ అండి. ఓకే. బ్లాక్ జార్జెట్ అంటే ఎవరికి ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. చక్కగా అందరూ ఇష్టపడుతుంటారు. మంచి బ్లాక్ మీద మనకి చూస్తే మనకు తెలుస్తుంది ఒక స్టోన్ వర్క్ లాగా ఉండేటువంటి ప్రింట్ శుభోరి స్టైల్ ప్రింట్ అనేది మనం వేయించాం దీని మీద మొత్తం కూడాను. చాలా సింపుల్ గా చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది సారీ అంతా కూడా. బోర్డర్ కూడా చూస్తే మనకి ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ బోర్డర్ అనేది 3 సైడ్స్ మనకు కనిపిస్తుంది. మనకి చాలా సింపుల్ గా ఉండేటటువంటి ఇచ్చామండి. సారీ అంతా కూడా మనకి ఓనీ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటూ మనకి మంచి షైనింగ్ గా ఉంటుందండి. ఈవినింగ్ పార్టీస్ కి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. నైట్ కూడా ఇలాంటి కట్టుకుంటే బ్లాక్ అనేది మంచి హైలైట్ అవుతుంటుంది. అయితే ఇందులో ఫ్రిల్ వచ్చేటప్పుడు కల మనం చూడండి మంచి డిజైనర్ స్టైల్ వైట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇచ్చిన కట్ వర్క్ లాగా మనకు వస్తుందండి. ఇది మనకి ఫ్రిల్ లో వచ్చే డిజైన్ అన్నమాట ఇదంతా కూడా. ఓకే సారీ బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి కుచ్చుకుంటుందేమో అనుకున్నాం కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ ఉంటుందండి అంతా మనకి. దీని మనకి కుచ్చులంతా కూడా ఇదే విధంగా వస్తుందండి. ఓకే. బ్లాక్ మనకి బ్లౌజ్ కార్డ్ వచ్చేటట్లా చూడండి. మనకి వైట్ నెటెడ్ తోనే మనకి ఇస్తున్నాము ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ కూడా వస్తుంది కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి. అక్కడక్కడ మనం స్టోన్ వర్క్ కూడా ఇచ్చాము. ఇందులో మనకి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది సారీ. మనకి డిజైనర్ సారీ అనగానే హెవీగా వెయిట్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కానీ ఇది హెవీగా ఉన్న సారీ లైట్ వెయిట్ అనేది ఉంది. అవునండి. ఓకే. మరి ఈ సారీ కాస్ట్ మనకి 2730 రూపాయస్ లో మనం ఇస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ 2750 రూపాయస్ ఓన్లీ. అవును మేడం. ఇప్పుడు మనం చూసే వెరైటీస్ అండి. మన వీడియోస్ అన్ని కూడా మళ్ళీ చూడాలి అని అనుకుంటే మన దగ్గర వెరైటీస్ ఏమున్నాయి తెలియాలంటే యూట్యూబ్ లో విజయ బ్రదర్స్ శారీస్ అని చెప్పి టైప్ చేస్తే మనం ఈ వీడియోస్ అన్ని కూడా చూడొచ్చండి. విజయ బ్రదర్స్ శారీస్. అలాగే ఫేస్బుక్ లో కూడా మనకి విజయ బ్రదర్స్ శారీస్ పేరుతో మనకి అకౌంట్ ఉందండి. అది అందులో ఎవ్రీ డే మన దగ్గర వచ్చే న్యూ స్టాక్ అంతా కూడా అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఎవరన్నా మనకి అబ్రాడ్ నుంచి ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే మనకి విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనకి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నామండి. సో విజయ బ్రదర్స్ శారీస్ అనేవి మనం సోషల్ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. ఆన్లైన్ త్రూ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట బ్లౌజెస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఏంటి అంటే మా వ్యూయర్స్ కి కావాల్సిన లైక్ ఫ్యాన్సీలోనే స్టిఫ్ మెటీరియల్స్ లో సరికొత్త వెరైటీ సారీస్ చూపించారు. డిజైనర్ సారీస్ లో కూడా ఇలాంటి కలెక్షన్ సారీస్ చూపించినందుకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం.